రాజవంశాల్లో దొరకకపోతే సామాన్య వంశాల్లోనైనా సరే నాకు అటువంటి విద్యావంతుడే అల్లుడు కావాలి. అలా అయితే నిరుడు కాశీ పండిత పరిషత్తులో ఒక యువకుణ్ణి చూశాను. సకల విద్యాసాగరుడు, అప్పటికే పుంభావ సరస్వతి బిరుదు వహించాడు ప్రభు. ఎవరు మంత్రి ఆయన? అదే తెలుసుకోవటానికి నాకు అవకాశం లేకపోయింది. ఆ యువకుడు పామర భాషల్ని కోమలం చేసే వ్రతంతో ఆనాడే భూ ప్రదక్షిణానికి బయలుదేరి వెళ్లిపోయాడు. పామర భాషల్ని కోమలం చేయటం సామాన్యుల పని కాదు. ఎంత పండితులకో గాని అటువంటి ఆశయం కూడా ఉండదు. ఆయన ఎక్కడ చిక్కుతారు మంత్రి? ఏముంది, తమ ఆజ్ఞ అయితే ఆయన ఎక్కడ ఉన్నా వెతికి తీసుకువస్తాం ప్రభు. అయితే ఈ రోజునే ప్రయాణం కండి. చెప్తాం బాబు. బాబు, ఎవడు శుంఠను తెస్తానని ఈ పామర భాష వాడేవిడండి? ముందు కాపు కోసం చెప్పాను, మనం తెచ్చే శుంఠకి ఉచ్చారణ సరిగా ఉండదుగా. అయితే వాడే కూతలు కూసినా అంతా సర్దుకుపోతారన్నమాట. మరి మంత్రి గారి తెలివంటే ఏమనుకున్నావు? ఇది అట్లా నీ తెలివి? అవును, ఇదే నా తెలివి. మూటికి మూడు, రెంటికి రెండు, ఒకటికి ఒకటి. నేను ఒక్కనేగా ఒకే ఆకేసుకున్నాను. తెలివి చూసారా? ఏకాకి ఒకాకు, ఏకాకి ఒకాకు. ఎందుకలా నవ్వుతారు? చూసారా, మితంగా బ్రతకడమే దానికి బదులు చేష్టల్లో చూపిస్తున్నాడు ఈయన. మీ సంగతి నేను చెబుతాను. చూడు నాయనా. మమ్మారే, నాలో నాయన నీకు తెలుసా? కుసుకో కుసుకో, ఇసంత కుసుకో. నీ దారి నువ్వు పావాయా? అడో పిచ్చాడు, పట్టుపట్టాడంటే వదలడు. ఏ శాపమో స్వప్రతిభను మరచిపోయినాడు. ధ్వయేశ్వరి ఆజ్ఞ భార్య కారణంగా పూర్వ ప్రతిభను గాంచి మహాకవి అయి ఆచంద్రతారార్కం లోకంచేత పూజింపబడతాడు. మా జోస్యం మీకు హాస్యంగా ఉండదా? చూడండి, మహేశ్వరి ఆజ్ఞ ఒక మహారాజు కుమార్తె ఇతనికి భార్య కాగలదు. రాసుకూతురు నాకు పెళ్ళవుద్ది. అయ్యయ్యో, అదట్ట అదట్ట. దేవిదయ నాయన, దేవిదయ, నన్ను విడిచిపెట్టు. జై శ్రీ జగదీశ్వరి. మమ్మరే, తెలిసిపోయింది తెలిసిపోయింది. అమ్మోరికి మొక్కితే రాసుకూతురు నాకు పెళ్ళవుద్ది. అవునరా, పెళ్ళని రాగానే ఇంకో ఆకు పిల్ల, ఇంకో ఆకు ఇంకో పిల్ల, ఇంకో ఆకు ఇల్లంతా ఇస్త్రే 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 ఇస్త్రే. వాడ్రా శుకర శిష్యులు. అమ్మోరికి ఒకటి కాదు పది కాళ్ళు, ఎన్నో కొబ్బరికాయలు కొట్టేస్తా, ఇయ్యాలే కొట్టేస్తా. ఒక మగోడికొకే పెళ్ళం, ఒక మగోడికొకే పెళ్ళం. ఎక్కడో నక్కి ఉంది, ఎక్కడో నక్కి ఉంది. తొక్కమ్మకు దండ పెట్టి చుక్క నడిగి తెచ్చుకొని, తొక్కమ్మకు దండ పెట్టి చుక్క నడిగి తెచ్చుకొని. వెలుగు వెలగరా నాయన, తాంగు ఫళ ఫళి గటలగరా నాయన. చెట్టుకాడు నేలలోకి, చెట్టు తలో నింగి పైకి. చెట్టుకాడు నేలలోకి, చెట్టు తలో నింగి పైకి. చిటికలోన చెట్టు నెక్కి చెట్టున తలకాయ గొట్టి, చిటికలోన చెట్టెక్కి చెట్టున తలకాయ గొట్టి. అరే తోకరాడు, మమ్మారే అయ్యారే, భల్లారే ఫలే ఫలే. తోకరాయుడు మెచ్చి ఇచ్చిన కొబ్బరికాయలు గుళ్ళో కొట్టి. వెలుగు వెలగరా, ఒక వెలుగు వెలగరా నాయన.
తెలగరా నాయన నాయన ఇంకా చూస్తావే చప్పును వెళ్ళి కొట్టు ముందు నువ్వు వచ్చే గుడి దబ్బులు అయితే ఇప్పుడు కాదు తెల్లవారిన తర్వాత కొడుతు నేను ఇప్పుడే కొడతా ఇంకా నేను పట్టుపట్టానంటే తెలుసుగా మళ్ళో మళ్ళో చూడు నాయన నీకు నిజం చెప్తున్నాను ఈ వేళప్పుడు అమ్మవారు గుళ్ళో ఉండదు భువన విహారం వెళ్ళింది అందుకే గుడికి తాళం వేసుకుని వస్తున్నా మరి అయితే అమ్మారు గుడ్లోకి మళ్ళీ ఎప్పుడు వస్తుంది నేను సప్పులు కొట్టాలి కాయలు తెల్లారేదాకా ఆగరం అయితే చూడు ఆయన అమ్మవారు అర్ధరాత్రి మళ్ళీ వస్తుంది అప్పుడు వెళ్దాంలే అంటే ఎప్పుడు నీకెందుకు నేను ఎప్పుడు వస్తే అప్పుడే అందాక నువ్వు ఇక్కడ కూర్చుని కాస్త కురుకు తీయి అయితే తొందరగా రా సింగనాథం అయ్యో ఆహా అయ్యా సింగనాథం గారు ఎవరయ్యా నువ్వు నన్నేనా అలా పిలిచింది క్షమించాలి వాడలా పిలిస్తే అదే నీ పేరు అనుకుని నా పేరు శంఖనాథం నేను ఈ గ్రామాచారిని అంతవారే అనుకున్నానులేండి ఆ ఇంతకి వాడు పిచ్చివాడా తెలివి తక్కువవాడా వీణ్ణి లొంగ తీసుకురాగలిగింది ఈ ఊళ్ళో కల్లా నేను ఒక్కండి ప్రత్యక్షంగా చూచాలండి ఈ కానుగు పుచ్చుకొని నాకు ఒక్క సాయం చేయాలి తమరింతవారని అనుకోలేదు ఇంత డబ్బు మీకు నేనేం చేసి పెట్టాలి మా యజమాని తీసుకుని రేపు మళ్ళీ ఇక్కడికి వస్తాను అందాక మీరు వీళ్ళు ఎక్కడికి పోకుండా చూసి మాకు అప్పగించాలి ఈ పిచ్చివాడితో మీకేం పని ఇంటికి వచ్చి అంతా మనం చేస్తాగా దయచేయండి అనాకారి వెధవ వీడెవడు కాస్త అందంగానే ఉన్నట్టున్నాడే నా అందం చూసే మా అత్తమ్మ మనల్ని ఇళ్ళకు ఉంచుకుంది అలాగుట్రా మరి మీకు మూర్ఖత ఎంత కావాలో తిరిగింత కావాలి చెప్పండి అంతే అలాగే ఉంటా మీ పని ముగించుకుని నాకు అమ్మో అమ్మో అంత తెలివా మా పంప ముంచుతావు నన్ను అడు దేనయ్య నీకేం కదా చెప్పమంటే ముంటూ వెళ్ళి బయటకు గంటండి చిచ్చి నాకు కావలసిన మూర్ఖుడు దొరికేటట్టు లేడే వాడులో ఎవరిని చూడబోయినా ఇంతో అంతో తెలివి అఘోరిస్తూనే ఉంది అయ్యా మనకు కావలసిన మేడి పండును నేను తోట చూసి వచ్చా ఎక్కడ ఎక్కడ నువ్వెప్పుడు వచ్చావు ఉండవయ్యా అసలు చెప్పని ఎవడు మూర్ఖుడేనా తెలివి తక్కువడేనా అందగాడేనా నీ హిరణ్యాక్షవరాలన్నింటికి సరిపోయినవాడు అక్షర ముఖరాని అనామకుడు ముచ్చటైన మూర్ఖుడు ఏం తెలివి ఏం తెలివి ఏం తెలివి చెట్టెక్కలేని మేకకు నాయనోయ్ చెట్టు మీద మేత పెడితివి ఓ నాయనోయ్ చెట్టు మీద మేత పెడితివి చెట్టెక్కగలిగినందుకో నాయనోయ్ మట్టి దాన్ని పంపు చేసివి ఓ నాయనోయ్ ఈ దాన్ని పంపు చేసివి ఏం తెలి ఏం తెలి ఏం తెలి మనసుకుపోతున్నారే తగబ్బా తగ్గది తట్టింది నాయనోయ్ తట్టింది అమ్మ నేను ఒక మాట ఎక్కింటికి వెళ్తాను ఇంకెత్త తూగిపోతారా చూస్తా దావరడ్డానికి వాడేనండి వాడే ఆహా ఏమి అందం ఏమి తిరిగి తక్కువతనం ఏమి మూర్ఖత్వం చెప్తా అప్పుడే సంతోషించకండి వాడు పడితే కాదో చెయ్యో విరిగి మనకు పనికి రాకుండా పోతాడు పడకుండా పట్టుకుందాం రాండి మనుషులు కిందకి రాకండి కొమ్మ కింద పడి చేస్తారు ఊరి నీ తెలివి కాదా కొమ్మ కొత్త